మన ఐఫోన్లో ఉన్న మ్యూజిక్ యాప్లో అంటే నేటివ్ యాప్లో మన సాంగ్స్ వినాలి అనుకుంటే మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మన ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ డౌన్లోడ్ చేసుకోవాలి సాంగ్స్ తర్వాత మన ఐట్యూన్స్కి కానీ కంప్యూటర్ కనెక్ట్ చేసుకుని సింక్ చేసుకుని అప్పుడు సాంగ్స్ వినగలం లేదా మనకి యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉండాలి అప్పుడు సాంగ్స్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మ్యూజిక్ యాప్లోనే మన సాంగ్స్ వినొచ్చు సో సబ్స్క్రిప్షన్ అనేది లేకపోతే మనం ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకున్న మనం ఐట్యూన్స్ కనెక్ట్ చేసి అంటే ల్యాప్టాప్ ఖచ్చితంగా మనం కనెక్ట్ చేసి మాత్రమే మనం సింక్ చేసుకుని ఆ మ్యూజిక్ యాప్లో మన సాంగ్స్ వినగలం సో అందరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని లేదు అలానే ఇది కూడా కొంచెం లెందీ ప్రాసెస్ అవుతుంది మనకి కేబుల్ కనెక్ట్ చేసి ప్రతిసారి ఐట్యూన్స్లో నుంచి సింక్ చేసుకున్న సాంగ్స్ వినాలంటే సో దీనికి ఆల్టర్నేటివ్గా కొన్ని యాప్స్ ఉన్నాయి ఎస్పెషల్ మనం ఒక యాప్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు దీన్ని యూస్ చేసుకుని మనం సాంగ్స్ డైరెక్ట్గా మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మనం కంప్యూటర్ కనెక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఈ మ్యూజిక్ ప్లేయర్లో మన సాంగ్స్ వినొచ్చు అలానే యాప్లో ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం టూ డేస్ క్రితం మన ఛానల్ సబ్స్క్రైబర్ గణదీప్ ఈ యాప్ని రికమెండ్ చేశాడు బాగుంది నేను ట్రై చేశాను మీరు కూడా వీడియో చేయండి చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పాడు సో నేను ట్రై చేశాను చాలా బాగుంది ఇది సో మనం ఈరోజు ఈ యాప్ గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాపిల్ బైక్స్ మీరు ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ యాప్ పేరు వచ్చేసి మెలోడిస్టర్ మన యాప్ స్టోర్కి వెళ్ళి మెలోడిస్టా అని టైప్ చేసామంటే మెలోడిస్టా మ్యూజిక్ ఆఫ్లైన్ ప్లేయర్ అని వస్తుంది యాప్ కంప్లీట్లీ ఫ్రీ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇనిషియల్ స్క్రీన్ సో ఇందులో డార్క్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది మనకు కావాలి డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు అలానే కలర్ఫుల్ ప్లేయర్ యానిమేషన్ మన ప్లేయర్ యానిమేషన్ కూడా చేంజ్ ఆన్ చేసుకోవచ్చు అలానే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అని ప్లే పాజ్ మన సాంగ్ ప్లే చేసినప్పుడు కానీ పాస్ చేసినప్పుడు కానీ మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే వైబ్రేషన్ వస్తుంది అలానే మీరు ఎవరైనా పాడ్కాస్ట్ లేకపోతే ఆడియో బుక్స్ ఉంటుంటే దాన్ని కూడా కంట్రోల్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు ఇందులో మనం ఒక ఫీచర్ ఏంటంటే యాప్ కానీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడూ ఒకటే ఉండకుండా అలానే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నవే కాకుండా మన దగ్గర ఉన్న ఫోటోస్ని కూడా మనం బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవాలన్నా కూడా మనం ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఫోటోని ఇప్పుడు మనం మ్యూజిక్ డౌన్లోడ్ చేసి ఏ విధంగా యాప్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఎంత ఈజీగా ఉంటుందో చూద్దాం నేను కొన్ని శాంపుల్ మ్యూజిక్ డౌన్లోడ్ చేస్తున్నాను ఇది రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కొంతమంది అడుతున్నాను ఈ సాంగ్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది అది నేను చెప్పకూడదు కాంటెంట్ క్రియేటర్గా నేను ప్లాన్ చోట నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి కాపీరైట్ వైలేషన్ ఉన్నట్లయితే నేను చెప్పకూడదు మీకు ఎక్కడి నుంచి కావాలని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అంటే ఈ సాంగ్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మ్యూజిక్ బిట్స్ అనమాట వీడియోలో కావాలని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడానికి నేను యూస్ చేస్తాను అనమాట మనందరికీ తెలుసు ఐఓఎస్ ట్వెల్వ్ ఐఓఎస్ థర్టీన్లో ఫైల్స్ యాప్ అని ఉంది నేటివ్ యాప్ ఫ్రమ్ మై ఫోన్ మనం ఫైల్స్ కానీ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుంటే సఫారీ బ్రౌజర్ని యూస్ చేసి ఫైల్స్లోకి డౌన్లోడ్ అవుతాయి అది యాక్లో సేవ్ చేసుకోవచ్చు లేదంటే మనం లోకల్గా ఫోన్లో కూడా సేవ్ చేసుకోవచ్చు ముందుగా కొన్ని సాంగ్స్ డౌన్లోడ్ చేద్దాం మనం డౌన్లోడ్ అయ్యేటప్పుడు మనకి ప్రోగ్రెస్ కూడా కనపడుతుంది ఇక్కడ ఈ డౌన్లోడ్ బాటమెట్ యాప్ చేసామంటే మనకి డౌన్లోడ్ ప్రోగ్రెస్ కూడా కనపడుతుంది నేను రెండు సాంగ్స్ డౌన్లోడ్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు వీటిని మన యాప్లోకి ఈ మెలోడిస్టా యాప్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం ఇక్కడ లైబ్రరీ మీద ట్యాప్ చేసామంటే మనకి ఈ స్క్రీన్కి వస్తాం ఇక్కడికి వచ్చాక ఇక్కడ క్లౌడ్ సింబుల నుంచి డౌన్లోడ్ అని దాని మీద ట్యాప్ చేసామంటే మనకు ఆప్షన్స్ వస్తాయి మన ఎక్కడి నుంచి మ్యూజిక్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫైల్స్ యాప్ ఉంది ఇది రియల్లీ రియల్ వెరీ గుడ్ ఫీచర్ ఎందుకంటే మనం మన ల్యాప్టాప్తో పని లేకుండా ఫైల్స్ యాప్లో ఉన్న మ్యూజిక్ని డైరెక్ట్గా ఈ యాప్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నో కేబుల్స్ నో కంప్యూటర్స్ నీడెడ్ అలాగే డ్రాప్ బాక్స్లో మనకున్న మ్యూజిక్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ డ్రైవ్ కెమెరా రోల్ అంటే మేము వీడియోస్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను ట్రై చేయలేదు సో వైఫై ట్రాన్స్ఫర్ ఇది మళ్ళీ చూద్దాం అలానే ఐట్యూన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ అంటే రెగ్యులర్గా మనం కనెక్ట్ చేసి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలానే వేరే యాప్లో ఏమైనా ఉంటే మ్యూజిక్ ఉంటే ఆ యాప్ నుంచి మనం ఈ యాప్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కానీ ఆ యాప్లో మనకి షేర్ షీట్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఆప్షన్ కనపడాలి ఆ పర్మిషన్స్ ఉంటేనే మనకు వేరే యాప్ నుంచి ఈ యాప్లోకి మ్యూజిక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో మనం ఇప్పుడు మనకు ఫైల్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఫైల్స్ యాప్ మీద ట్యాప్ చేస్తాను ఫైల్స్ యాప్ తీసుకెళ్తుంది నేను డౌన్లోడ్ చేసిన ఫైల్స్ డౌన్లోడ్ ఫోల్డర్లో ఉన్నాయి సో నేను డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే రెండు సాంగ్స్ నేను డౌన్లోడ్ చేసినాయి నేను త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసి సెలెక్ట్ మీద ట్యాప్ చేశాక నేను రెండు సాంగ్స్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద ట్యాప్ చేశానంటే సాంగ్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయాయి చాలా ఈజీ కదా నేను ప్లే చేస్తే ప్లే సాంగ్ ప్లే అవుతుంది ప్లేయర్ కూడా ఉంటుంది ఇక్కడ సో సాంగ్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం సాంగ్ మీద లెఫ్ట్కి స్వైప్ చేసామంటే మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయి డిలీట్ ఎడిట్ షేర్ నేను ఎడిట్ మీద ట్యాప్ చేశానంటే స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది నేను కావాలంటే కవర్ ఫోటో చేంజ్ చేసుకోవచ్చు టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు ఆర్టిస్ట్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట అలానే నేను కవర్ ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు దీని మీద ట్యాప్ చేసానంటే మనకు కావాల్సిన మన మన ఫోన్లో అయితే ఫోటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ని పెట్టుకోవచ్చు ఇక్కడ సో నేను ఈ ఫోటో చూస్ చేసుకున్నాను చూస్ మనకు ఆ ఫోటో వచ్చేసింది ఇక్కడైనా సరే ఆర్టిస్ట్ నేమ్ కూడా మార్చుకోవచ్చు మన ఇష్టం కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు సేవ్ చేంజెస్ ఇస్ సేఫ్ట్ బ్యాక్ ఇక్కడ చూడండి మనం ఏదైతే ఫోటో పెట్టుకున్నా అది కవర్గా కనపడుతుంది అలానే మనం చేంజ్ చేసిన సాంగ్ నేమ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అదేవిధంగా మనం ఈ సాంగ్ కూడా ప్రతి సాంగ్ అలా చేంజ్ చేసుకోవచ్చు సో అలానే మనకు కావాలంటే సార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ పైన చూస్తే మనకి ఐకాన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసామంటే సార్ట్ ఆల్ఫాబెటికలీ సార్ట్ న్యూ ఇయర్స్ టు ఫస్ట్ వరల్డ్ ఫస్ట్ ఆర్ షార్ట్ బై ఆథర్ మనం ఎలా కావాలంటే అలా మనం సార్ట్ చేసుకోవచ్చు ఆల్ఫాబెటికల్ సో సార్ట్ అయిపోయింది సో అదేవిధంగా మనం వేరే యాప్స్ నుంచి డ్రాబాక్స్లో మ్యూజిక్ ఉన్న గూగుల్ డ్రైవ్లో మ్యూజిక్ ఉన్నా సరే మనం అక్కడ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇది మనం ల్యాప్టాప్ అక్కర్లేదు కేబుల్ అక్కర్లేదు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఒకవేళ మనం ల్యాప్టాప్లో మ్యూజిక్ ఉంటే ఆ మ్యూజిక్ ని మనం ఈ ఫోన్లోకి ఈ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మనకి ఐట్యూన్స్ అక్కర్లేదు కేబుల్ అక్కర్లేదు వైర్లెస్గా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనం ఇందాక చూసినట్టు ఐకాన్ మీద మనం ట్యాప్ చేసామంటే డౌన్లోడ్ ఐకాన్ మీద మనకి ఆప్షన్స్ వస్తాయి వైఫై ట్రాన్స్ఫర్మే ట్యాప్ చేసామంటే మనం డేటాని ఆ మ్యూజిక్ని మనం వైర్లెస్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది యూఆర్ఎల్ని మన ల్యాప్టాప్లో మన బ్రౌజర్లో ఎంటర్ చేయాలి సో నేను యూఆర్ఎల్ ఎంటర్ చేశాను ఇక్కడ మనం ఎంటర్ప్రైజ్ చేసామంటే ఈ విధంగా ఉంటుంది సో నేను ఒక ఫైల్ ఒక మ్యూజిక్ ఫైల్ని నేను ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నాను సో నేను అప్లోడ్స్ మీద ట్యాప్ చేసి మనం క్లిక్ చేసి నేను మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని యూజ్ మేము క్లిక్ చేశానంటే మ్యూజిక్ అప్లోడ్ అవుతుంది చూడండి మ్యూజిక్ అప్లోడ్ అయిపోయింది చూడొచ్చు మీరు సాంగ్ వచ్చేసింది ఇక్కడ స్క్రాచ్ ద ఇచ్చి సో మనం అక్కడ ఏదైతే మన ఫైల్ అప్లోడ్ చేసామో ఆ ఫైల్ ఇక్కడికి వైర్లెస్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది సో ఈ విధంగా మనం వైర్లెస్ కూడా మనం మ్యూజిక్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో మన సాంగ్ ప్లే చేసామంటే మనం బ్యాక్గ్రౌండ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇందాక మనం చూసినట్టు సెట్టింగ్స్లోకి వచ్చాక కలర్ఫుల్ ప్లేయర్ యానిమేషన్ మన సాంగ్స్ వింటూ పడుకుంటున్నాము లిస్ట్లో చాలా సాంగ్స్ ఉన్నాయి మనం ఆఫ్ చేయడం మర్చిపోయామంటే కంటిన్యూస్గా ప్లే అవుతుంటుంది సో మనం ఈ ఫీచర్ని యూస్ చేసుకొని మనం ఎప్పుడు మ్యూజిక్ ఆగిపోవాలనేది మనం సెట్ చేసుకోవచ్చు ఇది ఐ ఉన్న నేటివ్ ఫీచర్ అది అంత ముందు ఏదో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను నేను అలారంకి వెళ్ళానంటే ఇక్కడ క్లాక్లోకి వెళ్ళాక టైమ్ రన్ ఉంటుంది ఇక్కడ టైంలో నేను టైం సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జీరో అవర్స్ జీరో మినిట్స్ నేను కొన్ని సెకండ్స్ పెడతాను మన వీడియో కోసం సో నేను టెన్ సెకండ్స్ సెట్ చేశాను ఇప్పుడు స్టార్ట్ మ్యూజిక్ ప్లే చేస్తాను లాక్ చేసి కూడా మనం మ్యూజిక్ ప్లే చేయొచ్చు కంట్రోల్స్ ఉంటాయి లాక్స్ కంట్రోల్స్ కూడా టెన్ సెకండ్స్ ఆగిపోతుంది అది సో ఆగిపోయింది సో పడుకునేటప్పుడు మనం వన్ అవర్ వినాలా హాఫ్ అన్ అవర్ వినాలా సాంగ్స్ అనేవి ప్లేలిస్ట్లో చాలా సాంగ్స్ ఉండొచ్చు సో మనం ఏ టైం అయితే పెట్టుకున్నామో ఆ టైమర్ ఆ టైం తర్వాత ఆటోమేటిక్ మ్యూజిక్ ఆగిపోతుంది అలానే టైమర్ని మనం సాంగ్లో ఉన్నప్పుడు ఇక్కడ మనం త్రీ డాట్స్ మీద యాప్ చేసామంటే స్లీప్ టైమర్ ఉంది మనం ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అని మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కాకుండా మనకు వేరే టైం లిమిట్స్ అంటే టూ మినిట్స్ కానీ అట్లా కావాలనుకుంటే మనం డైరెక్ట్గా టైం క్లాక్ యాప్లోకి వెళ్ళి టైమర్లో పెట్టుకోవచ్చు షేర్ చేయాలన్నా కూడా త్రీ డాట్స్ మీద ట్యాప్ చేశాక షేర్ చేయొచ్చు బాక్స్ కానీ లేకపోతే గూగుల్ డ్రైవ్ కానీ ఉంటే షేర్ చేయడం చాలా ఈజీ వాట్సాప్ లేకపోతే మెసేజ్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు కాకపోతే వాటి మనల్ని డౌన్లోడ్ చేసుకోలేము మనం అక్కడ వినగలం మాత్రమే సో ఇది యాప్ గురించి ఇందులో ఉన్న ఫీచర్స్ ఇవి మీరు ఇందులో ప్రో వర్షన్ కూడా ఉంది మీరు పే చేయాల్సిన పని లేదు ఓన్లీ అప్పుడప్పుడు యాడ్స్ వస్తుంటాయి ఇక్కడ అంతే ఒక యాడ్ వస్తుంటుంది మీరు ఇనిషియల్ స్క్రీన్కి వెళ్ళారంటే లేదా మనం ఏదైనా స్క్రీన్లో ఉన్నప్పుడు పైన ఒక చోట మనకి యాడ్ వస్తుంటుంది అది కూడా ఇబ్బందిగా ఉండదు సో మనం ప్రో వర్షన్ కావాలంటే ఓన్లీ వితౌట్ యాడ్స్ యాడ్స్ ఉండకూడదు అంటేనే మనం వెళ్ళాలి లేకపోతే అన్ని ఫీచర్స్ ఫ్రీ వర్షన్లోనే ఉన్నాయి ప్రో వర్షన్ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది అది అనవసరం మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు అలానే యాప్తో పాటు వేరే యాప్ కూడా ఉంది క్లౌడ్ మ్యూజిక్ ప్లేయర్ అనే ఇది కూడా ఫ్రీ యాప్ కాకపోతే కొన్ని ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ యాప్ పర్చేసేస్తున్నాయి ఇందులో చూస్తే ఇన్ యాప్ పర్చేసెస్ అంటే కొన్ని ఫీచర్స్ కావాలంటే పే చేయాల్సి రావచ్చు సో అదే మెలోడీ ఇష్టాలు అయితే మనం పే చేయాల్సిన పని లేదు అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఓన్లీ యాడ్స్ రాకూడదు అనుకుంటే మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది సో యాప్ గురించి చూశారు కదా ఇందులో ఫీచర్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి చాలా ఈజీగా ఉంటుంది మ్యూజిక్ ప్లే చేసుకోవడానికి కంప్యూటర్ కనెక్ట్ అవ్వకుండా కేబుల్తో పని లేకుండా మనం డౌన్లోడ్ చేసుకొని మన యాప్కి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో మీకు ఇలా అనిపిస్తుంది యూస్ఫుల్ అనిపిస్తుందా లేకపోతే ఇందులో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అలానే మీకు నచ్చిన ఏదైనా యాప్ బాగా యూస్ఫుల్ అయ్యే యాప్ మీ దగ్గర ఉన్న యాప్స్ అని రికమెండ్ చేయొద్దు ఇలాంటి యూనిక్ యాప్ ఏదైనా ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ట్రై చేసిన తర్వాత నేను వాటి గురించి వీడియో చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ జై హింద్